ఇవాళ మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. అందుకు తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పాన్ హీట్ అది భగవాన్ హీట్ అయినాక కట్టెల పొయ్యి మీద పెట్టినాం. చికెన్ కడగాలి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ ప్లేట్ కర్రీ అది టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం ఆనియన్స్. ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకోవాలి. కార్ చేసుకొని కాసేపు ఉడకనిద్దాం. తగినంత కారం వేసుకోవాలి. ఇందులో మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.